Good morning, guys. Next day routine ka malli na day. Ee beautiful rangoli toti start ayipindi. Tarvata nenu milk packet teeskoni milk boil chesanu. Milk boil ayin tarvata hot hot tea taagi malli breakfast kosam ready ayipoyanu. Breakfast lo nenu ee roju ragi dosa chesna. Egg ragi dosa meeku రాగి దోశలోనే పైన ఎగ్ బీట్ చేసి దోశ చేసిన మీకు తవ్వ పైన దోశ మంచిగా రావాలంటే ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని ఇలా రబ్ చేస్తే మనకు దోశ అనేది చాలా సాఫ్ట్గా నీట్గా వచ్చేస్తుంది. దోశ పైన ఒక ఆమ్లెట్ బీట్ చేసి దానిపైన కొద్దిగా ఉప్పు కారం ధనియాల పొడి యాడ్ చేసుకొని ఇంకో సైడ్ తిప్పుకుంటే మన ఎగ్ రాగి దోశ రెడీ అయిపోయింది. దోశతో పాటు చట్నీ అండ్ కరివేపాకు పొడి తినేసి నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. లంచ్లో నేను రైస్ అండ్ తోటకూర ఫ్రై, పప్పు అండ్ అలాగే ఆమ్లెట్ చేసిన అండ్ కొత్తగా పెట్టిన ఆవకాయతోటి ఈ టేస్ట్ రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను లంచ్ అయిపోయిన తర్వాత మాకు ఒక పార్సల్ వచ్చింది నూజివీడు నుండి. మ్యాంగోస్ వచ్చినాయి. సో మ్యాంగోస్ చాలా ఉన్నాయి, ఏం చేద్దామని చెప్పేసి కొన్ని రా మ్యాంగోస్ ఉన్నాయి. దాంట్లో 2 రా మ్యాంగోస్ తోటి నేను జామ్ చేసినాను. జామ్ని ఇది గులంబ అని కూడా అంటారు. సో ఇది 2 మామిడికాయలని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా తురుముకోవాలి. తురుముకున్న మ్యాంగోస్ని మనం ఒక ప్యాన్లో యాడ్ చేసుకొని దాంట్లో షుగర్ యాడ్ చేసుకొని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. షుగర్ క్వాంటిటీ వచ్చేసి 1:1. ఒకవేళ మనకి తుర్ము మ్యాంగో తుర్ము 1 కప్ ఉంటే 1 కప్ షుగర్ యాడ్ చేసుకొని ఇందులోనే 1 లవంగం, 1 ఇలాయచి, కొద్దిగా నిమ్మరసం మరియు కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన మగ్గించుకుంటే మన జామ్ రెడీ అయిపోతుంది. ఫుడ్ కలర్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్. ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని తడి తగలకుండా పెట్టుకుంటే 1 ఇయర్ వరకు కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది. దాని తర్వాత నేను ఈవినింగ్ మా పాపని డ్యాన్స్ క్లాస్లో డ్రాప్ చేసి మా ఇన్లాస్ది మ్యారేజ్ యానివర్సరీ కేక్ తెచ్చుకుందామని చెప్పేసి ఎఫ్బి బేకర్స్కి వెళ్ళిన. ఇక్కడ లోపల అయితే ఆంబియన్స్ వరకు అయితే ఓకే, నాట్ బ్యాడ్. డిఫరెంట్ డిఫరెంట్ కేక్స్ ఉన్నాయి అండ్ కుకీస్ కూడా ఉన్నాయి. కుకీస్ పైన 50% ఆఫ్ ఉంది అండ్ కేక్స్ పైన బై 1 కేజీ కేక్, ఇన్ కేస్ 1 కేజీ కేక్ తీసుకుంటే 1/2 కేజీ కేక్ ఫ్రీ. సెపరేట్ సెపరేట్గా ఇవ్వరు, టోటల్ 1.5 కేజీ కేక్ ఇస్తారు మనకి, బట్ 1 కేజీ ప్రైస్కే. ఇక్కడ మెనూలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ ఇక్కడ ఉన్నాయి, వాటి ప్రైజెస్ చూసి కూడా మనం బయట బేకర్స్ తోటి కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ కుకీస్ ఉన్నాయి అండ్ క్యాష్యూ కుకీస్, డ్రై ఫ్రూట్ కుకీస్, ఉస్మానియా బిస్కెట్స్, ఇట్లా వెరైటీ వెరైటీ బిస్కెట్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ వీళ్ళు ఇక్కడ నాకు ఒక కాంప్లిమెంటరీగా ఒక పేస్ట్రీ ఇచ్చిండ్రు. ఇది కంప్లీట్లీ క్రీమ్లెస్ అంట. టేస్ట్ చేశాను, టేస్ట్ వరకు అయితే ఓకే, నాట్ బ్యాడ్. మీకు డిఫరెంట్ వెరైటీస్ కేక్స్ ఒకసారి ఆఫర్లో ట్రై చేయాలనుకుంటే ఎఫ్బి బేకర్స్కి ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ సికింద్రాబాద్లో ఉంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి ట్విన్ సిటీస్లో. ఇదే నేను తీసుకొచ్చిన కేక్, పైనాపిల్ ఫ్లేవర్. ఈవినింగ్ మా ఇన్లాస్ది మ్యారేజ్ యానివర్సరీ కేక్ కటింగ్ పార్టీ అయిపోయింది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మా డిన్నర్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ డ్రమ్స్టిక్స్ చేసిన. డిన్నర్ అయిపోయిన తర్వాత నేను ఈవినింగ్ బయటికి వెళ్ళినప్పుడు ఒక మెహందీ కోన్ తీసుకొచ్చినాను. మెహందీ కోన్ తోటి మా పిల్లలు ఇద్దరికి నేను మెహందీ పెట్టిన. మెహందీ అంతా కంప్లీట్ అయిపోయేసరికి లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది. సో 11:30 మెహందీ పెట్టిన తర్వాత ఇంకా పడుకున్నాము. ఈ విధంగా మా డే అయితే కంప్లీట్ అయిపోయింది. మరి ఒక వ్లాగ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.